నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఉదయకాలపు ప్రార్థనలో ఆశీర్వాదం. సహజంగా మనకి దినాన్ని ఉదయకాలపు ప్రార్థనతో మనం ప్రారంభం చేస్తాం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు, దేవుని నమ్మినటువంటి ప్రతి వ్యక్తి ఆ దినమంతా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కాపుదల కొరకు ఎక్కువ సామనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఉదయకాలపు ప్రార్థన మీదనే ఆ దినపు ఆశీర్వాదాలన్నీ కూడా మరి భక్తుల జీవితాల్లో ఆధారపడి ఉంటాయి. కనుక ఇజ్రాయేల్ ప్రజలకు శకునము లేదు, ఇజ్రాయేల్ ప్రజలకు జ్యోతిష్యం లేదు, ఇజ్రాయేల్ ప్రజలకు అమావాస్య పౌర్ణిమ లేవు. అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు నడిపించబడుతున్నప్పుడు పగలు వారు మేఘస్తంభంలోను, రాత్రి వాళ్ళు అగ్నిస్తంభంలోను వాళ్ళు 40 సంవత్సరాల కాలం వాళ్ళు నడిచారు. చూడండి, వారి యొక్క జీవితంలో వారికి అమావాస్య అనేది ఆ 40 సంవత్సరాల కాలంలో వారికి తెలియదు. అదే రీతిగా నెలపొడుపు అనేది వారికి తెలియదు. అదే రీతిగా వాళ్ళకి పౌర్ణమి అనేది వారికి తెలియదు. ఎందుకంటే రాత్రి వారికి దేవుడు అగ్నిస్తంభముగా ఉన్నాడు కాబట్టి. వారికి జీవితాల్లో రాహుకాలాలు లేవు. వారి జీవితాల్లో మరి శుభచిహ్నాలు చూసేటువంటి అలవాటు కూడా వారికి లేకుండా దేవుడు చేశాడు. కనుక ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అనేది లేకుండా దేవుడు ప్రతిరోజు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉండి, ప్రతి దినము కూడా దేవుడు వారిని నడిపించి దేవుడు వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. కనుక మన జీవితాలలో దేవుడు మనకు తోడుగా ఉండటమే అది మనకు ఆశీర్వాదకరమైన దినం. దేవుడు మనకు తోడుగా లేనటువంటి దినము అది మనకు దుఃఖకరమైనటువంటి దినము. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి ఆత్మీయుడు కూడా, ప్రతి దేవుని నమ్మిన బిడ్డ కూడా కోరుకునేది ఏమిటంటే, ప్రతిరోజు కూడా నేను దేవుని చేత నడిపించబడాలి, ప్రతిరోజు కూడా నేను దేవుని చేత పోషించబడాలి, నేను ప్రతిరోజు కూడా దేవుని చేత నేను భద్రపరచబడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కనుక ఆ దినపు ఆశీర్వాదాలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే, ఆ భక్తులు చేసేటువంటి ఏకూసాము ప్రార్థన మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఎవరిని దుప్పటిని ఎవరైతే మరి చేయించగలుగుతారో వారి జీవితంలో మరి సోమరితనాన్ని చేయించగలుగుతారు, అదే రీతిగా వారి జీవితంలో శాపాన్ని చేయించగలుగుతారు, వారి జీవితంలో పేదరికాన్ని దరిద్రాన్ని చేయించగలుగుతారు. కనుక ఈరోజు చాలామంది కూడా మరి ఏకూత్సవంలో లేవటం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ వల్ల కానివ్వండి, కంప్యూటర్ సిస్టమ్స్ వల్ల కానివ్వండి, మరి ఇప్పుడు ఉన్నటువంటి వృత్తిపరమైన విద్యలు బట్టి కానివ్వండి, స్టడీస్ని బట్టి కానివ్వండి, మరి చాలా ఆలస్యంగా నిద్రపోవటం, అదే రీతిగా చాలా ఆలస్యంగా నిద్ర లేవటం. కనుక మరి పూర్వకాలంలో అయితే ప్రజలు చాలా త్వరగా నిద్రపోయేవాళ్ళు, 8-9 గంటలలోపే వారు నిద్రపోయేవాళ్ళు, చాలా ఎక్కువ సమయం వారు లేచి వారి పనులను వాళ్ళు ప్రారంభించుకునేవాళ్ళు ప్రార్థన చేసుకుని. కానీ ఈనాటి దినాల్లో చూస్తుంటే చాలా లేటుగా మరి పడుకోవటం వలన చాలామంది లేటుగా లేస్తూ ఉన్నారు. కనుక సాధ్యమైనంత వరకు మనం ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు పనులను మరి 10 గంటలకల్లా మరి కంప్లీట్ చేసుకోగలిగితే, ఏకునే వారు 4 గంటలకు కానీ లేదా కనీసం 5 గంటలకైనా కానీ వారు లేచి ఏకూసాను వారు తిరిగి వారు మరి ప్రార్థన చేసుకోగలుగుతారు. కనుక 6 గంటల నిద్ర అనేది సంపూర్ణమైనటువంటి నిద్ర. కనుక పెద్దవాళ్ళకైతే 5 గంటల నిద్ర సరిపోతుంది అంటారు. ఏది ఏమైనప్పటికీ నిద్ర గురించి మీతో నేను మాట్లాడలేదు, కానీ ఏకూసాము ప్రార్థన గురించి మీతో నేను మాట్లాడుతున్నాను. ఏకూత్సవమే మనం లేచి మనం ప్రార్థన చేయటం కొరకు మనం సాధ్యమైనంత వరకు ముందుగానే పడుకుని తెల్లారుజామునే లేచి మనం ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. నా యొక్క జీవితంలో కూడా ప్రభు చూపించినటువంటి కృపను బట్టి మరి ఏ సమయంలో పడుకున్నప్పటికీ కూడా ఏకూనే 4 గంటలకు నిద్ర లేవటం నాకు అలవాటు. లేదంటే అంతకుముందే సాధ్యమైనంత వరకు లెగుస్తాను. మరి లేచినటువంటి వెంటనే నాకున్న అలవాటు ఏమిటంటే మొకరిచ్చి ప్రార్థన చేయటం. ఎవరిని ముఖం కూడా కడుక్కోను, మొట్టమొదటగా నేను చేసేటువంటి పని ఏమిటంటే మరి ప్రార్థన చేయటం.
మరి ఏకూ స్వామిని యవన కాలంలో మరి ప్రార్థన చేసినప్పుడు సహజంగా తూలొస్తూ ఉండేది, మళ్ళా మత్తు వస్తూ ఉండేది, మళ్ళా నిద్రపోవాలనేటువంటి ఆలోచన వస్తూ ఉండేది. స్తోత్రం స్తోత్రం అని చెప్తూ ఉన్నా, హల్లెలూయా హల్లెలూయా అని చెప్తూ ఉన్నా, ఎక్కడో శరీరం సరిగ్గా సహకరించేది కాదు. అప్పుడు యవన కాలంలో నేను ఏమి చేసేవాడిని అంటే మోకాళ్ళ మీద నిలబడి మరి ప్రభు సన్నిధిలో సాధ్యమైనంత వరకు నా చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. మోకాళ్ళలో పుడుతున్నటువంటి ఆ యొక్క మంటను బట్టి, ఆ వేడిని బట్టి ఆ నిద్ర నాకు దూరం అయ్యేది. కనుక మోకరించిన తర్వాత ఇక ఇంచుమించు 2 గంటల సేపు మోకాళ్ళు దిగకుండా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కాబట్టి ఏకూ స్వామిన నేను నిద్రను చేయించగలిగేవాడిని. కాబట్టి నా యొక్క తోటి యవనస్తులకు నేను అందరికి కూడా సలహా ఇస్తున్నాను, మీరందరూ కూడా ఏకూ స్వామి ప్రార్థనలో నిద్రను మీరు చేయించాలంటే సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళ మీద నిలబడి ఎవరైతే మరి కష్టపడి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా నిద్రను జయించగలుగుతారు. మరి ఆ యొక్క మరి మోకరించి తలను నేల కంటించినప్పుడు మనకి ఎక్కువగా నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ నిద్రను మనం జయించాలి అని అంటే ఖచ్చితంగా తలకాయ నేల కంటించకుండా మరి మోకాళ్ళ మీదనే నిలబడి కళ్ళు మూసుకుని మనం ప్రభు తట్టు చూస్తూ మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో మోకరిల్లిన వారికి దేవుని సహాయం ఎప్పుడు కూడా తక్కువ కాదు. ఓ భక్తుడు అంటాడు, ఎవరైతే దేవుని తట్టు చేతులు ఉంచుతారో వారు త్వరగా మనుషులు తట్టు చేయ సాపరం అంటాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏ అవసరత ఉన్నా, మరి ఆ దినములో ఏ అవసరత ఉన్నా నువ్వు మనుషులు తట్టు నీ చేతిని చాపకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఏ కూర్చామిన లేచి నీ చేతులను దేవుని తట్టు ఎత్తాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయటం మనకెంతో ఆశీర్వాదకరమై ఉంది. ఒకవేళ నువ్వు ఎక్కువ సమయం నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయలేకపోవచ్చు, కొన్ని నిమిషాలైనా ఆయన తట్టును చేతులు ఉంచి ప్రార్థన చేసినట్లయితే నువ్వు నిద్రను జయించగలుగుతావు. ఏమండి, మోషే కూడా మరి ఆయన చేతులు దేవుని తట్టు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చేయనిచ్చాడు. మోషే చేతులు ఎప్పుడైతే కిందకు దించేశాడో ఇజ్రాయేల్ ప్రజలు వాటం పాలయ్యారు. కనుక మోషే చేతుల్లో దేవుడు ఏముంచాడంటే చేయనుంచాడు. చేతులు మనం ఎత్తి మనం దేవుని స్తుతించుట అనేది ఎంతో మనకు ఆశీర్వాదకరమై ఉన్నది. మన ఎంతవరకు అయితే మనం నిలపగలుగుతామో, ఎంతవరకు అయితే మనం ఓర్చుకోగలుగుతామో అంతవరకు మనం చేస్తే మంచిది. మరి వయసు భయపడినటువంటి వారు, మోకరించలేనటువంటి వారు సాధ్యమైనంత వరకు ఏమండి చక్కగా ముఖాన్ని కడుక్కుని మరి ఎలక్ట్ అయి చక్కగా మరి ప్రార్థనలో కూర్చుని మొదటగా మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మనము ఆరాధన చేయాలి. అది నీవు పాట ద్వారా అయినా ఆరాధన చేయవచ్చు, లేనట్లయితే స్తుతి ద్వారా అయినా ఆరాధన చేయవచ్చు. గత దినములో ఆయన చేసిన మేలును బట్టి, నిన్నటి దినాన ఆయన ఏ మేలు అయితే చేశాడో ఆ మేలును బట్టి నీ హృదయపూర్తిగా, నీ మనస్ఫూర్తిగా, నువ్వు కన్నీళ్లతో ఆయన శక్తి కొరకు, ఆయన నడిపింపు కొరకు, ఆయన అభిషేకము కొరకు మొదటగా నువ్వు ప్రార్థన చేయాలని మీకు నేను తెలియచేస్తున్నాను. కీర్తనకాడైనటువంటి దావీదు ఏకూ స్వామిని ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూడండి. 63వ కీర్తన 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, ఏకూనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చూడండి, దావీదులో ఉన్నటువంటి ఆసక్తి, దావీదులో ఉన్నటువంటి తీవ్రత, దావీదులో ఉన్నటువంటి ప్రేరణ ఏమండి, ఆయన ఏకూనే ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వెతుకుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. యెహోవాను వెతుకువారులారా ఆయన స్తుతించండి అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక మనం ఏకూ స్వామిలో మనం ఎవరిని వెతకాలంటే దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి. ఆయన యొక్క బలము చేత మనం నింపబడాలి అని, ఆయన పరిశుద్ధత చేత మనం నింపబడాలి అని, ఆయన జ్ఞానము చేత మనం నింపబడాలి అని, ఆయన ప్రేమ చేత మనం నింపబడాలి అని, ఆయన శక్తి చేత మనం నింపబడాలి అని మనం ఏకూ స్వామిని ఏం చేయాలంటే దేవుణ్ణి మనము స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం దేవుణ్ణి
స్తుతించాలి. ఆయన మనకు బలమై ఉన్నాడు కాబట్టి యెహోవా నా బలమా నేను నిన్ను స్తుతించుచున్నాను అని కీర్తనకారుడు ఎలాగైతే దేవుని స్తుతించాడో ఈ దినాన మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవెనకరంగా చేయనట్లుగా మనల్ని బలపరుస్తున్నాడని నమ్ముతూ ఆయన చిత్తము చేయటానికి ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఆయనకు ఆజ్ఞలను గైకొనటానికి ఆయనకు ఉద్దేశాలను నెరవేర్చడానికి మానవ మాత్రులమైనటువంటి మనలను మట్టి మాత్రులమైనటువంటి మనలను అయోగ్యులమైనటువంటి మనలను ఎన్నిక లేనటువంటి మనలను ఎవరిని ఆయన కృప చూపించి బలపరుస్తాడని చెప్పి మొదటగా మనం నమ్మి మనం ఏం చేయాలంటే దేవుని మనం స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు వీరితిగా నువ్వు చేయగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు ఊహించినటువంటి సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఏమండి దైవచిత్తానుసారంగా మనం ఎలాగూ ప్రార్థన చేయవాళ్ళో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానేమి పక్షమందు విజ్ఞాపనము చేయుచున్నాడు అటువలే మీ బలహీనతను చూచి అని రోమా రాసినటువంటి పత్రిక 8:26 రాయబడి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మిక సహాయము కొరకు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మిక నడిపింపు కొరకు మనం ఏం చేయాలంటే హృదయపూర్తిగా మనకి బలహీనతను ఒప్పుకోవాలి. నాయన నేను ప్రార్థన చేస్తే నిన్ను ఏ మేలు కూడా పొందలేను కానీ మీరే నాలో ఉండి ప్రార్థించండి ప్రభా అని మళ్ళీ మనము దేవుని సన్నిధానంలో దేవునికి మనము అప్పగించుకోవాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మన యొక్క అవయవమన్నిటిని కూడా దేవునికి అప్పగించుకుంటామో ఆ దినమంతీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించి ఆయన మనకు ఇంద్రియ నిగ్రహ శక్తిని మనకు అనుగ్రహించి మనకి ప్రవర్తన అంతట్లో కూడా పాపం లేకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఏమండి కీర్తనకారుడు చాలా చక్కగా ఆయన ప్రార్థన చేసేవాడు. ఏ కూర్చోమన వ్యర్థమైన వాటిని చూడకుండాట్లుగా నా కళ్ళను త్రిప్పివేనాయనా అని ఆయన ప్రార్థన చేసేవాడు. నా యొక్క హృదయ ధ్యానమును నా నోటి మాటయు నీ దృష్టికి అంగీకారంగా చేయినాయనా అని ప్రార్థన చేసేవాడు. ఏమండి మరి నన్ను పరిశోధించు పరిశీలించు నీకు ఆయాసకరమైన మార్గం నా ఏం దేవుని ఉన్నదేమో ఉంటే దాన్ని నాలో నుండి తొలగించి నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు నాయన అని తను తాను దేవునికి అప్పగించుకునేటువంటి వాడు. కాబట్టి ఏకూర్చామని ఉదయకాల సమయంలోనే తను తాను దేవునికి దావీదు అప్పగించుకునేటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క దినమంతటిలో కూడా మనం దీవెనకరమైన వ్యక్తులుగా ఉండాలంటే మన యొక్క శరీరంలో కూడా ఏమని ఈ పాప శరీరంలో ఎక్కడ పాపం అనేది ఏలుబడి చేయకుండా ఉండాలంటే మొదటగా మనకి అవయవాలన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మన హృదయమును మన మనసును మన తలంపులను మన ఆలోచనను మనకి నడవడిని మనకి ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకుని నాయనా నీవే నన్ను ఏలుబడి చేయి నాయన అని ఎవరైతే తను తాను ఏకూర్చాము ప్రార్థనలో దేవునికి అప్పగించుకుంటారో దేవుడు వారిని ఆ దినమంతీ కూడా సరైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి సామెతల గ్రంథము 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు ఆ దినము నడిచేటువంటి త్రోవలన్నిటి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే సరళాన్ని చేస్తాడు. క్షేమకరమైన మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. నెమ్మది కలిగినటువంటి మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. పరిశుద్ధమైనటువంటి మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. నీతి మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. కనుక మరి ఏకూర్చాము ప్రార్థనలో మనం ఏమి చేయాలంటే మనను మనము దేవునికి సంపూర్ణంగా అర్పించుకోవాలి. ఎప్పుడైతే మళ్ళీ మనము దేవునికి సంపూర్ణంగా మనం అర్పించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఆవరించి ఆయన మన నుండి ప్రార్థన చేయటం ఆయన ప్రారంభిస్తాడు. ఆయన మనలో ఉండి మొలగటం ప్రారంభిస్తాడు. ఆయన మనలో ఉండి కన్నీరు కార్చడం ప్రారంభిస్తాడు. ఆయన మనలో ఉండి మన పాపాన్ని ఒప్పింపజేయటం ప్రారంభిస్తాడు. ఆయన మనలో ఉండి మన బలహీనతలో దేవుని యొక్క బలము కొరకు ప్రాధాయపడేటట్లుగా చేస్తాడు. ఆయన మనలో ఉండి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి దైవ జ్ఞానం వచ్చేటట్లుగా ఆయన మనకు సహాయం చేస్తాడు. మనలో ఉన్నటువంటి ఏమండి అనాలోచన తీసివేసి సరైనటువంటి ఆలోచన ఇచ్చి ఆయన మనను సరైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక మనము ఏకూర్చాము ప్రార్థనలో మళ్ళీ మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. మొదటిగా మనం ఆయన స్తుతించాలి. రెండవదిగా మళ్ళీ మనం ఆయనకి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన కృప చూపిస్తాడు. నీ ప్రవర్తన అంతటి మీద ఎప్పుడైతే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావో
ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు. ఆ దినానికి కావలసిన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. ఆ దినానికి కావలసిన ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. ఆ దినానికి కావలసిన అవసరత దేవుడు తీరుస్తాడు. ఆ దినానికి కావలసినటువంటి సమస్త సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దైవ చిత్తము చేయనట్లుగా నీ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. కనుక మనక జీవితంలో, కనుక మన యొక్క ప్రవర్తన అంతటి మీద కూడా ఆయనకు అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఏకోసాం ప్రార్థన అనేది చాలా బలమైన ప్రార్థన అని భక్తులు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏకోసాం ప్రార్థనకు ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన చాలా చీకటి ఉండగానే అరణ్యమునికి వెళ్ళి ఆయన ప్రార్థించుండెను అని వాక్యంలో రాయబడి ఉంది, మార్కు సువార్త 1:35. కనుక మన జీవితాల్లో మనము కూడా మరి ప్రభుతో ఏకాంతంగా మనము గడిపేటప్పుడు ఏమంటే మనం కూడా ఏకోసాం ప్రార్థనలో ఖచ్చితంగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి తను తను అప్పగించుకుని ఏమంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరాన్ని వినాలని చెప్పి ఆయన కోరుకునేవాడు. మూడవదిగా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలని చెప్పి మనము దేవుని అడగాలి. అది వాక్యం ద్వారా ఆ స్వరం మనకి రావచ్చు. వాక్యం చదివేటప్పుడు, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ తలంపు ద్వారా కావచ్చు, మనకి ఊహ ద్వారా కావచ్చు. దేవుడు తను తాను మనకు బయలుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక కీర్తనకాడైనటువంటి దావీదు కూడా ఉదయం పూట ఆయన కృపావార్తను వినాలని చెప్పి ఆసక్తి కలిగి ప్రార్థన చేసేవాడు. చూడండి, కీర్తన గ్రంథము 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తం నాకు వినిపింపు. ఉదయమున నీ కృపావార్తం నాకు వినిపించుము అంటున్నాడు. కాబట్టి ఏకోసాం ప్రార్థనలో ఆయన స్వరాన్ని మనం వినాలి అని చెప్పి ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆయన స్వరాన్ని ఆయన మనకు వినిపించాలని ఆయన కోరుకుంటాడు. ప్రతిరోజు కూడా మనం ఎవరికైతే లోబడాల్సి ఉందో వారికి లోబడేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు చేస్తాడు. మనలో ఉన్నటువంటి కోపము, అసహనము, అసూయ, ఈర్ష, మనలో ఉన్నటువంటి పగ, ద్వేషము, ఇవన్నీ కూడా తొలగిపోయేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు ఏకూజావుని ఆయన స్వరాన్ని వినేటట్లుగా మన కృప చూపిస్తాడు. అందుకని ఏకూజావున కీర్తనకాడైన దావీదు, అయ్యా నీ కృపావార్తను నాకు వినిపించయ్యా అని ఏకూజావున ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దావీదు భక్తుడు సౌలు దగ్గర పనిచేసినప్పుడు సౌలుకు ఆయన ఎంతగానో విధేయతను చూపించాడు. దేవునికి ఆయన ఎంత విధేయతను చూపించాడో మరి సౌలుకు కూడా ఆయన విధేయతను చూపించాడు. కనుక మనం కూడా ఎవరికైతే మనం లోబడాల్సి ఉందో మనం వారికి లోబడాలి అని అంటే మనం ఎవరి స్వరాన్ని వినాలంటే ఏ కూర్చోమున దేవుని స్వరాన్ని మనం వినాలి. ఎవరైతే దేవుని యొక్క స్వరాన్ని వింటారో వారు ఖచ్చితంగా వారి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడతారు. చదువుకున్న వాళ్ళైతే ఉపాధ్యాయులకు లోబడతారు. సంఘానికి వచ్చేవారైతే దైవజనులకు లోబడతారు. ఏమండి మరి అదే రీతిగా ఆత్మీయులైతే పెద్దలకు లోబడతారు. ఏమండి నువ్వు ఏ ప్రాంతంలో అయితే నువ్వు నివసిస్తున్నావో వారు అధికారులకు లోబడతారు. ఆ లోబడే స్వరాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు వినిపింపచేస్తాడు. అందుకనే కీర్తనకాడైన దావీదు, అయ్యా నీ కృపావార్తను నాకు వినిపించయ్యా అని హృదయపూర్తిగా ఆయన ఏకూర్చామని ప్రార్థన చేసేవాడు. కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దావీదుకు తన స్వరాన్ని వినిపించేవాడు. ప్రతిరోజు కూడా మృదువైన స్వరం, మెలనైన స్వరం, హృదయాలను సరిచేసేటువంటి స్వరము, అంతరంగాలను దిద్దుకునేటువంటి స్వరము, లోపాలను సరిచేసుకునేటువంటి స్వరాన్ని పరిశుద్ధాత్మదేవుడు మన అంతరంగంలో వినిపిస్తారండి. అప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? లోతైన మారుమనసు కలుగుతుంది. అప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? నేను క్రీస్తులాగా బ్రతకలేకపోతున్నానని ఏమండి నిజమైనటువంటి వేదన, నిజమైనటువంటి ఏమండి మార్పు మనలో వచ్చేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు పశ్చాత్తాపాన్ని కలగజేస్తారండి. ఆయన స్వరం ఎప్పుడు కూడా మనలను క్రీస్తులాగా మార్చాలని కోరుకుంటుంది. దావీదులు తనలో ఉన్నటువంటి బలహీనతలను ప్రతిరోజు ఏకూర్చావునే పరిశీలన చేసుకునేవాడు, పరీక్షించుకునేవాడు దేవుని యొక్క స్వరాన్ని. ఏమి నేనేదో భక్తిపరుడు అనుకునేవాడు కాదు ఆయన, నేనేదో గొప్ప వ్యక్తిని, నేను గొప్ప రాజును అనుకునేవాడు కాదు ఆయన. చిన్న పిల్లవాళ్ళగా ఆయన ఏకూర్చావున తను తాను దిద్దుకునేవాడు అండి.
నీ జీవితంలో నీవు దిద్దుకోవాలి అని అంటే, నీ జీవితంలో ఒక మార్పు కలిగి క్రీస్తులాగా నువ్వు బ్రతకాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఎవరి స్వరాన్ని వినాలంటే పరిశుద్ధాత్మిక స్వరాన్ని వినాలి. ప్రభువా, నీ స్వరాన్ని నాకు వినిపించయ్యా, నీ ఆత్మస్వరాన్ని నాకు వినిపించయ్యా అని నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు ఎక్కువసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని నీ ఆలోచనలో జ్ఞాపకం చేసి ఆయన స్వరాన్ని వినిపించి ఆయన నీ అంతరంగాన్ని సరిచేసి ఆయనను సరైనటువంటి త్రోవలో ఆయన నడిపిస్తాడండి. ఆయన స్వరం ఎప్పుడు కూడా అరణ్యంలో సైతం మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఆయన స్వరం ఎప్పుడు కూడా సముద్రంలో సైతం మనకు మార్గాన్ని చూపిస్తుంది. ఆయన స్వరం ఎప్పుడు కూడా నాకు ఏ దారి లేదనుకున్నటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడండి. కనుక నీ జీవితంలో ఏ దారి లేదనుకున్నట్లయితే ఎక్కువ సమయం లేచి నువ్వు ప్రార్థన చేసి చూడు. ఎక్కువ సమయం నిజంగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి చూడు, కన్నీరు కార్చి చూడు. ప్రభువా, నీ స్వరాన్ని వినిపించయ్యా, నీ స్వరానికి నేను లోబడతానయ్యా అని ఆయనకు నువ్వు అప్పగించుకుని చూడు. ఆ దినము నువ్వు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తావో, ప్రభు యొక్క నడిపింపు నువ్వు ఎంతగా నువ్వు పొందుకుంటావో, ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా, ఆలోచన ద్వారా, వివేచన ద్వారా ఆయన స్వరాన్ని విని అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావండి. కనుక దావీదు ఎక్కువ సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని స్వరాన్ని వినాలని కోరుకునేవాడు. ఈరోజు తెల్లారు ఉదయాన్నే లేవగానే చాలామంది సెల్ ఫోన్లో వచ్చేటువంటి స్వరాలు వినాలని కోరుకుంటున్నారు, ఏమండి యూట్యూబ్లో వచ్చే స్వరాలు వినాలని కోరుకుంటున్నారు, టీవీలో వచ్చే స్వరాలు వినాలని కోరుకుంటున్నారు, లేకపోయినట్లయితే ఇంట్లో వారు మాట్లాడేటువంటి స్వరాలు వినాలని కోరుకుంటున్నారు. కానీ ఎవరి స్వరము నిన్ను ఆత్మీయంగా నడిపిస్తుందంటే, ఎవరి స్వరము నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తుందంటే, ఎవరి స్వరము నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తుందంటే, కేవలము పరిశుద్ధాత్మని స్వరం మాత్రమే నిన్ను ఒక ఆత్మీయుడిగా నిలబెడుతుంది, ఒక ఆత్మీయమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది, నిన్ను ఒక ఆత్మీయమైన వ్యక్తిగా దిద్దుతుంది. కనుక నువ్వు ఏకునే మనుషుల స్వరాలు వినటం కంటే ముందుగా ఏమండి ఇక మరి కంప్యూటర్ ద్వారా, టీవీ ద్వారా వచ్చే, ఇక సెల్ ఫోన్ ద్వారా వచ్చే స్వరాలు వినటం కంటే కూడా దేవునిక స్వరాన్ని వినాలని నువ్వు ఎక్కువ సమయం ప్రార్థన చేసి చూడు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావో. ఈనాడు మానవుని యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే ఎంతో గందరగోళం, అయోమయం, శాంతి లేదండి, సమాధానం లేదండి, నెమ్మది లేదండి, నేను మందిరానికి వెళ్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి అంటున్నారే తప్ప దేవుని స్వరాన్ని గుర్తించలేకపోతున్నారండి, దేవుని యొక్క స్వరానికి విలువనివ్వలేకపోతున్నారండి, దేవుని స్వరాన్ని వినాలనేటువంటి ఆలోచన కలిగి లేకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ఏదో అయ్యా ఈరోజు నాకు తోడుగాడు, నన్ను దీవించు, నన్ను నడిపించు అంటున్నారే తప్ప చిన్న చిన్న ప్రార్థనలు, డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఏమంటే ఆలోచన ఎక్కువైపోయి, లోకాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన ఎక్కువైపోయి దేవునితో తక్కువ సమయాన్ని గడుపుతున్నారు, మనుషులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రియమైనటువంటి యవనస్తులారా, నా యవన కాలంలో ఎక్కువ సమయం 2 గంటలు మోకాళ్ళ మీద దేవునితో మాట్లాడిన తర్వాతనే మనుషులతో నేను మాట్లాడేవాడిని. కనుక దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచేవాడు ఎక్కడికి వెళ్ళా. కనుక నా హృదయంలో నెమ్మది నేను కలిగి ఉన్నాను అంటే, సంతోషాన్ని కలిగి ఉన్నానంటే, సమాధానాన్ని కలిగి ఉన్నానంటే, అది కేవలము నా యేసయ్య స్వరం వలన మాత్రమే. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నిశ్చయంగా నువ్వు నెమ్మదిగా నువ్వు బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలని కనుక నువ్వు కోరుకున్నట్లయితే ఏకునే దేవుని స్వరాన్ని వినటానికి నేను నువ్వు సమర్పించుకుని ప్రభువా నాతో మాట్లాడయ్యా అని చెప్పి ఆ యొక్క చలమల లోతులో, అంతరంగ లోతుల్లో వినబడేటువంటి ఆ స్వరానికి నువ్వు చోటివు, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ దినమంతా నువ్వు చేసే పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక ఎక్కువ సమయం ప్రార్థనలో మనం దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా మనము ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఎక్కువ సమయం ప్రార్థనలో మనము ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని ఏమడగాలంటే, ప్రభువా నీవు నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయినాయన అని దేవుని మనం అడగాలి. చూడు 143వ కీర్తన 8వ వచనం ఆఖరిలో, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము, నేను ఈ రోజున నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయినాయన అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, నీ మార్గాన్ని కనుక దేవునికి అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన మార్గాన్ని నీకు తెలియపరుస్తాడు. ఆయన మార్గము పరిశుద్ధమైనది, ఆయన మార్గము నెమ్మది కలిగినది, ఆయన మార్గము శివము కలిగినది, ఆయన మార్గము ఏమండి మంచి మార్గం. కనుక ఆ మంచి మార్గంలో మంచి ఆలోచనలు ఆ దినమంతా కూడా నీకు రావాలంటే, ఓ మంచి దైవికమైనటువంటి నడవడి కలిగి నువ్వు నడుచుకోవాలి అని అంటే, మరి నువ్వు దేవుని యొక్క మార్గాన్ని అడగాలి. కూసావున
అంటే మార్గమానిగా పని అని కూడా మనకు తెలియజేస్తుంది గనుక ప్రభువాని చేస్తున్నటువంటి ఈ పనులన్నిటిలో కూడా నాకు తోడుగా ఉండు నాయన అని చెప్పి నీ పనుల భారమంతా కూడా దేవుని మీద పెట్టేసి ఆయనకు అప్పగించి నువ్వు ప్రభుని స్తుతించు చూడు అనుదినము కూడా ఆయన మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు కనుక ఆ దినమంతయు కూడా నువ్వు చేసేటువంటి పనిలో ఆయన కృపకలాస్తాన్ని తోడుగా ఉంచి ఆశ్చర్యకరంగా పని సఫలమయ్యేటట్లుగా చేస్తాడు. నువ్వు చేసేటువంటి పనిలో నీకు కావలసిన జ్ఞానాన్ని ఆలోచనను నడిపింపును ఆయన ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి భయము ఆందోళన వేదనను ఆయన తొలగిస్తాడండి తొలగిస్తాడండి. ఈ రోజున చాలామంది అడావిడి గజిబిజి గందరగోళం ఉన్నట్లుగా చాలామంది పనులు చేస్తున్నారు కానీ హృదయంలో తెలియని భయం, ఈ రోజున హృదయంలో తెలియని కలవరం, ఈ రోజున చాలామంది ఏమండి హృదయాల్లో తెలియనటువంటి ఆందోళనతో నింపబడిపోయి ఉన్నారు తప్ప వాళ్ళు చేస్తున్న పనులు బట్టి మేము తృప్తి కలిగి ఉన్నామని వారు చెప్పలేకపోతున్నారు. లక్ష రూపాయలు సంపాదించేవాడు కూడా నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పలేకపోతున్నాడు. మంచి ఏమండి కాస్ట్లీ బిల్లుగులు కట్టుకున్న వాళ్ళు కూడా నేను నెమ్మదిగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను. లేకపోతే ఒక హోదాలో ఉండి ఒక అధికారంలో ఉండి అనేకులను ఏడబడి చేసేటువంటి వారు కూడా నేను ప్రశాంతంగా ఉంటున్నానని వారు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వారి మార్గాలను వారు దేవునికి అప్పగించుకోలేదు కనుక. నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకుని చూడు, నువ్వు చేసే పనులు ఆయనకు తోడుగా ఉండి ఆయన్ని గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ దినమంతి కూడా ఆయన నీకు ఆశీర్వాదాన్ని కలగజేస్తాడండి. ఏమండి కనుక ఎగువ స్వామి ప్రార్థనలో ఖచ్చితంగా నీ మార్గాన్ని ఏం చేయాలంటే నువ్వు దేవునికి అప్పగించాలి, నువ్వు దేవునికి అప్పగించాలి, నీ పనిని దేవునికి అప్పగించాలి. ఆ పనులు నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తారు. ఈరోజు చాలామంది ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని వ్యాపారాల్లో కొంతమందికి లాభం వస్తూ ఉంటుంది, మరి కొంతమందికి నష్టం వస్తూ ఉంటుంది. నీ పని నష్టముగా ఉండకూడదంటే, నీ పని వ్యర్థముగా ఉండకూడదంటే, నీ పని మోసకరమైనదిగా ఉండకూడదంటే, నీ పని వల్ల నీకు చింత లేకుండా ఉండాలంటే, నీ పనిలో నువ్వు దైవికమైన ఆశీర్వాదాన్ని చూడాలంటే నీ పనిని నువ్వు దేవునికి అప్పగించాలి. ఎగువ స్వామి ప్రార్థనలో అది ఏ పనినే కానీ కావచ్చు, అది వ్యవసాయం పనినే కావచ్చు, అది ఏమండి వృత్తి విద్య అయినా కానీ కావచ్చు, అది వ్యాపారమైనా కానీ కావచ్చు, అది ఏ పనినే కానీ కావచ్చు, ఆ పని నువ్వు దేవునికి అప్పగించి దేవునికి నడిపింపు నువ్వు కోరుకోవాలి. నువ్వు ఆ యొక్క నడిపింపుని కనుక నువ్వు కోరుకున్నట్లయితే ఆ యొక్క దినములో నువ్వు చేసే పనిలో ఎంత ఆనందంగా ఉంటావు. నువ్వు ఏ పనినా కానీ చేయలేవు, చిన్న పనే కావచ్చు పెద్ద పనే కావచ్చు, అది చిన్న వ్యాపారమే కావచ్చు పెద్ద వ్యాపారమే కావచ్చు, అది నీ చిన్న పరిచర్య కావచ్చు పెద్ద పరిచర్య కావచ్చు, కానీ పనిలో ఎవరు తోడుగా ఉండాలంటే దేవుడు తోడుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు నీ యొక్క పనిలో తోడుగా ఉంటాడో ఆయన అద్భుతమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందుకునగలుగుతావు. ఆ రోజంతా కూడా ప్రశాంతంగా నువ్వు జీవించగలుగుతావు, ఆ రోజంతా కూడా నువ్వు సమాధానంగా జీవించగలుగుతావు, ఆ రోజంతా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా జీవించగలుగుతావు. కనుక రాబోయేటువంటి దినాల్లో నువ్వు ఏ శకునాన్ని చూడకుండా ఉండాలంటే, రాబోయేటువంటి దినాలలో నీవు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఏమని వేటిని కూడా నువ్వు ఆశ్రయించకుండా ఉండాలంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఏమని మంచి చెడుల జోలికి నువ్వు పోకుండా ఉండాలంటే, ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి శాస్త్రాల మీద నువ్వు ఆధారపడకుండా ఉండాలంటే, నువ్వు ఏకూత్సవాన్ని లేచి దేవుని మీద ఆధారపడటం నువ్వు నేర్చుకో. ఏకూత్సవాన్ని లేచి ఏమండి మొదటగా దేవుని వెతుకుతూ దేవుని స్తుతించడం నువ్వు నేర్చుకో. రెండవదిగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. మూడవదిగా దేవుని స్వరాన్ని వినాలని నువ్వు ప్రయత్నం చేయి. నాలుగవదిగా నీ మార్గాన్ని దేవునికి అప్పగించుడు. ఆ దినమంతటిని కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఆ దినమంతటిలో కూడా ఆయన కార్యాన్ని నీ పట్ల చేసి ఆయన నేను సంతోషపెట్టబోతున్నాడు. ఆ దినమంతటిలో కూడా అద్భుతమైన సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. కనుక రాబోయే దినాలన్నీ కూడా నీకు దీవెనకరంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ సాగు నేను ఇతరులేచి దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించేయండి. 24 గంటల సమయంలో కనీసం 2 గంటల 24 నిమిషాలైనా దేవునికి నువ్వు కేటాయించి దేవునితో సావాసం చేయి. నీక జీవితంలో అద్భుతమైనటువంటి దినాలను చూడగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఎక్కువ సాగు ప్రార్థనను అనుగ్రహించునుగాక. ఎక్కువ సాగును లేచి ప్రార్థన చేయడానికి ఆయన కృప చూపించునుగాక. ప్రార్థనలోకి పిలిచాడు మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ కూడా అనుభవించినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. నాయన ప్రతి ఒక్కరు కూడా ఏకునే లేచినైనా నేను వెతుకుతూ నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. తమను తాము నీకు అప్పగించుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయండి. నాయన నీ స్వరాన్ని వినాలని చెప్పి ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. నాయన వారికి మార్గాలు నీకు అప్పగించుకుని నా ప్రభా నీ సహాయాన్ని కోరుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా అనుభవించి ఆయన అనేకులకు దీవెనకరంగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఏకూసావుని ప్రార్థన చేయడానికి నీ బిడ్డలను అభిషేకించి బలపరచమని,
ఏకూసం ప్రార్థనలోను ప్రతి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవడానికి కృప చూపించమని యేసు శక్తిగల నామమున మిక్కిలివనియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసమే ప్రత్యేక ప్రార్థన చేస్తాం. మీరు ఏ విధమైనటువంటి అనారోగ్యంలో ఉన్నా, బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, శోధనలో ఉన్నా మీరు ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.